వైఫై గవ పంచాంగం. 2019 సంవత్సరం అక్టోబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. మేషరాశి వారికి ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలదాయకంగా ఉంది. ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, గతంలో సహోదర సహోదరీ వర్గంతో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి పునఃపరిశీలించుకోవడం మంచిది. కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కుటుంబపరమైనటువంటి చర్చల్లో సన్నిహితమైనటువంటి వ్యక్తులతో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలని సమసిపోయేలాగా చేసుకోవటం వల్ల విశేషవంతమైనటువంటి అనుబంధానికి ఈ సందర్భం కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా దృష్టి సారిస్తారు. రుణ సంబంధమైనటువంటి విషయాలు, ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, కొన్ని రకాలైనటువంటి అవసరాల కోసం కొంతమంది వ్యక్తుల నుండి ధనం రావాల్సినటువంటి పరిస్థితి నుండి, ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ధనం రానటువంటి పరిస్థితుల నేపథ్యం నుండి మీ పెట్టుబడులకు లేదా అవసరానికి అవసరమైనటువంటి సాయం సన్నిహితమైనటువంటి వ్యక్తుల ద్వారా కానీ, ఆర్థికపరమైనటువంటి సంస్థల నుండి కానీ ధనం సకాలంలో చేకూరటం మీ యొక్క ఆనందానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే సహకరిస్తారనుకుంటున్నటువంటి పెద్దలు, ఎంతో కాలంగా సముచితమైనటువంటి స్థానం ఇస్తామనో, ప్రాధాన్యత కల్పిస్తామనో, ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత మీకే అప్పచెబుతారనో మీరు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వారు అటువంటి వారసత్వ నిర్ణయాన్ని తీసుకోలేకపోగా, మీకు బాధ్యతలను అప్పగించకపోగా, వారే ఆ బాధ్యతలను చూసుకుంటామని ప్రకటించడం మానసికమైనటువంటి వ్యధకి, వేదనకి కారణమవుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, కొన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని వారు మనకు అప్పచెప్పి విశ్రాంతి తీసుకుంటారనుకుంటున్నటువంటి దశల్లో కూడా ఇంకా వారే బాధ్యతల్ని తీసుకోవటం, మనల్ని పక్కన పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యం. అట్లాగే వ్యక్తిగతమైన జీవితంలో జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాల్లో కాస్త మార్పులు వస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయినప్పటికీ కూడా ఆందోళనతో కూడినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల కోసం మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ మాసాంతరంలో విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసిన ప్రయాణాలు, వృత్తి వ్యవహార సంబంధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు కొనసాగిస్తున్నటువంటి విశేషవంతమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి మీ యొక్క జీవన శైలి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ జాతకుల కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్ని, ఆరోగ్యపరమైనటువంటి అంశాలని కూడా మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మేషరాశి జాతకులు విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మారుతున్నటువంటి గ్రహస్థితులకు అనుగుణంగా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మరిన్ని ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి విశేషంగా మనకు విజయ దశమి నవరాత్రుల్లో గనక అమ్మవారి స్వరూపాన్ని విశేషవంతంగా ఆరాధన చేసిన, ప్రత్యేకించి విజయదశమి నాడు మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో కస్తూరి పసుపు, ఆరావలి కుంకుమ ఈ రెండింటినీ అమ్మవారి స్వరూపానికి సమర్పించి నిమ్మ ఫలాలతో కట్టినటువంటి దండని విజయదశమి నాడు అమ్మవారి స్వరూపానికి గనక అలంకరించగలిగితే విశేషవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి ఈ రాశి జాతకులకు ఈ మాసం నుండి జీవిత లక్ష్యం కోసం మీరు చేస్తున్న కొత్త ప్రయత్నం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి మార్పులు కొనసాగుతూ ఉన్న నేపథ్యం, ధన సంబంధమైనటువంటి ప్రయత్నాలు, రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, పెట్టుబడుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. పెద్దల యొక్క ఆశస్సుల కోసం, వాళ్ల యొక్క అండదండల కోసం మాత్రమే మీరు ప్రత్యేకంగా
వేచి చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏవి చెప్పినా కూడా జీవితంలో కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకపోయినట్లయితే వ్యక్తిగతమైన జీవితంలో అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.